సిపిఎస్ మీద ప్రభుత్వం వచ్చి ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ వచ్చి దాన్ని పరిశీలిస్తుంది, సాధ్య అసాధ్యాలన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. దాని మీద రేపటి రోజున ఒక సమావేశం కూడా ఉంది. ఈ సమావేశం ఉంది, ఇవన్నీ జరుగుతుంటాయి, దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి, వాస్తవాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అనేది, అందుకే ఇవాళ అవి ఆ రకమైన ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. సిపిఎస్ అనేది దాన్ని ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, దాంట్లో ఉన్న సాధ్యాలు ఏంటి, అసాధ్యాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవి ఉద్యోగస్తులకి ప్రజలకి అందరికీ చెప్పాల్సిన అవసరం కాబట్టి దాన్ని పరిశీలిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఉద్యమాలు ఉద్యమాలు అణిచివేయడానికి కాదు, ఉద్యమాలు లేదనే జరగకూడని అంశాలు జరిగితే అప్పుడు వచ్చే ప్రభుత్వం దానికి ఆసక్తి అనాసక్తి, ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వం అయిపోయిందని రేపు మీరే అంటారు, రేపు మీరే అంటారు. ఎవరైనా సరే ఉద్యమం వచ్చి మన నాశనం చేశారు, ఎక్కడ రోడ్లో చేశారు, ఓకే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ఇస్తారంటే అది అది ఏ రకంగా ఉంటుంది? అది 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 ధర్మమైనా మీ మీరు చెప్పండి, మీ టీవీలు చెప్పండి, చెప్పండి మీ టీవీలు దాన్ని సమర్థిస్తారా మీరు చెప్పండి. అదే అదే అది తర్వాత అవి అవన్నీ కానీ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ఇస్తారా? వాట్ ఇస్ దిస్? ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఇలాంటివే? నో నో నో, అది కాదు, కరెక్ట్ కాదు. దయచేసి ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఇది పాజిటివ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాజిటివ్ ప్రభుత్వం. ప్రతి అంశాన్ని కూడా మానవతా దృక్పథంతో అంశాన్ని ఏదైనా అవకాశం ఉన్నంత వరకు ఆ కార్యక్రమం చేద్దామనే చూసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేగాని ఏదోలాగా అగోటాలను చూసే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. ఏంటి ప్రణాళికలు చూస్తున్నారు, రోజు రోజు మాట్లాడుతున్నాం చూస్తున్నారు కదా, ఒకటి ఒకటి వస్తుంటాయి. విద్యా ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి విద్యా వైద్యం రెండు కళ్ళు, విద్యా వైద్యం రెండు కళ్ళు, ఆ రెండింటిలోనూ కూడా విప్లవమైన నిర్ణయాలు మార్పులు తీసుకురావాలని, ప్రజలకి ఆ ప్రతిదీ అందుబాటులో రావాలని ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఒకటిగా ఒకటిగా